మొన్నటి దాకా వచ్చినటువంటి అప్పుల భాగవతం ఇవాళ అకస్మాత్తుగా కొత్త మలుపు తిరిగింది. సాక్షినేమో అప్పులకు సంబంధించినటువంటి దాంట్లో కాగ్ ప్రాథమిక నివేదికను ప్రొజెక్ట్ చేసింది. ఈనాడు జ్యోతి అది పట్టించుకోలేదు. మొన్నటిదాకా రాసుకొచ్చింది ఏంటి, వాస్తవంగా ఒక రకంగా చెప్పాలంటే అసలు ఆంధ్రప్రదేశ్ని ఎవరో స్వాధీనం చేసుకోవడానికి వచ్చేస్తారు అన్నటువంటి కోణంలో. ఏదైతే విద్యుత్ శాఖ వాళ్ళు వస్తుంటే రేపు పొద్దున అయిపోయింది, ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ ప్రధాన కార్యాలయాలని స్వాధీనం చేసుకోవడానికి వస్తున్నారు, ఇక అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతకంటే సిగ్గుచేటైన వ్యవహారం లేదని రాశారు. వాళ్ళు వచ్చి ఇక్కడ సాంకేతికత దీని గురించి చెక్ చేసి ముఖ్యమంత్రిని కలిసి బాగా పనిచేస్తున్నారని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ప్రజల్లో అయితే ఆ నాటిన విషం మాత్రం అట్లాగే ఉంది కదా. అట్లాగే అప్పులు ఇంతకు ముందు చంద్రబాబు గారి హయాంలో తీసుకున్నటువంటి అప్పులకు సంబంధించి ఏమని రాసుకొచ్చారు, అప్పట్లో ఆ రాష్ట్ర విభజన తర్వాత కేంద్రానికి సిగ్గు లేదా బాధ్యత లేదా, ఇంత అప్పులు తప్పదు కదా, మరి ఎలాగ అసలు రాష్ట్రాన్ని నడిపించాలి, బాబు అర్ధరాత్రి పూట అసలు నిద్ర కూడా పోవట్లేదు, రాత్రి రెండింటికి లేచి నిద్ర లేచి ఫోన్ చేసి యనమలతో మాట్లాడుతుంటే పాపం యనమల కూడా బాధపడ్డాడు, ఇలా రాసుకొచ్చారు. అప్పుడేం మరి అదే అప్పులు ఫాలో అప్ అయ్యి మళ్ళీ కంటిన్యూ అవుతాయి కదా, అప్పులు పోయి ఏమన్నా ఆదాయం వైపు వచ్చేసిందా. అసలు ఇవాళ కనుక వార్తలు చూస్తే అప్పులు పోయి ఆదాయం బాగా సంపాదించేస్తుంది రాష్ట్రం, అప్పట్లో అలా సంపాదించేలాగా బాబు గారు తెచ్చేసరి జగన్ వచ్చేసి దాన్నంతా మళ్ళీ ఖర్చు పెట్టేశాడు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేయడు. అదే అప్పులు కంటిన్యూ అవుతాయి, ఆ అప్పుల మీద వడ్డీనే కదా ఇప్పుడున్న ప్రభుత్వం కట్టేది, అది ఇదే ప్రభుత్వం తీసుకుని ఇదే కడుతుంది అన్నటువంటి కోణంలో. అంటే ఎంత జాగ్రత్తగా అప్పుడు దాన్ని కవర్ చేసుకుంటూ ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. జీతం రాలేదు, ఒక నెల లేట్ అయినటువంటిది మాట వాస్తు కొన్ని నెలలో అయినప్పుడు హైలైట్ చేసుకుంది, ఇప్పుడు వచ్చేటప్పటికి టైం ఇచ్చినటువంటి రోజున రాస్తారంటే రాయరు. ఈ నెల పెన్షన్లకి డబ్బులు లేవు, ఈ నెల దానికి డబ్బులు లేవు, ఈ నెల టీ తాగడానికి డబ్బులు లేవు, దాని దగ్గర అడుక్కున్నా దీని దగ్గర అడుక్కున్నా ప్రతిరోజు ఇదివరకు కూడా వేలాల్లో డబ్బులు తీసుకోవడం ఇవన్నీ రెగ్యులర్ యాక్టివిటీ. ఇప్పుడు మనం గబక్కన ఏదన్నా అవసరమైతే పక్కన ఉండి చే బదులు అడుగుతాం, లేకపోతే ఇంకొకళ్ళ దగ్గర నుండి తీసుకుంటే మనం ఎట్టా చేస్తాం, ప్రభుత్వానికి అది కామన్. కానీ ప్రభుత్వం చేసేదాన్ని భూతద్దం వేసి పెడదు, అక్కడ డబ్బులు అడుగుతున్నాయంటే 2,000 కోట్లు అడుగుతున్నాయంటే ఏమైపోతుంది, 3,000 కోట్లు అడుగుతున్నాయంటే ఏమైపోతుంది, ఇంకేముంది అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఇక్కడ మెయిన్ ఉద్దేశం అక్కడ ఏమీ లేదు, సంక్షేమం ఆపేయాలి, సంక్షేమ పథకాలు ఆపేస్తే పుల్లు తాపి. ఎందుకు, సంక్షేమ పథకాలు ఇవ్వడం వలన జగన్ని ఇంకా పబ్లిక్ సపోర్ట్ చేస్తారు, సంక్షేమ పథకాలు ఆపేస్తే జగన్ని జనం అందరూ చిత్కరిస్తారు, అప్పుడు ఆటోమేటిక్గా మా ప్రాంత నాయకుడు లేదా ఇదే మా నాయకుడు మేము ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నామో ఆయన వచ్చేసి ముఖ్యమంత్రి అయిపోతే అప్పుడు రాష్ట్రం సత్యశ్యామలు అయిపోయి బాహుబలి రాజ్యం అయిపోతుంది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడం. ఇప్పుడు వాస్తవంగా తాజాగా అప్పులకు సంబంధించి మిగతా రాష్ట్రాల కంటే తక్కువే తమిళనాడు 55.54% తీసుకుంది అంచనాలకు మించి, బీహార్ 47.69, కర్ణాటక 40.12, తెలంగాణ 37.5, పంజాబ్ 24.22, ఆంధ్రప్రదేశ్ 14.23 అంచనాలకు మించి తీసుకుంది. వాస్తవంగా చేసిన అప్పు ఎంత, ఇది ఇక్కడ కీలకం. బడ్జెట్లో వేసిన అంచనా 48,295 కోట్లు అయితే 55,167 కోట్లు తీసుకుంది అప్పు. అదే సందర్భంలో పంజాబ్ 18,000 కోట్లు అంచనా వేసుకుంటే 23,000 కోట్లు తీసుకుంది, తెలంగాణ 33,000 కోట్ల రూపాయలు అనుకుంటే 45,000 కోట్ల రూపాయలు తీసుకుంది, కర్ణాటక 46,000 కోట్లు అనుకుంటే 64,000 కోట్లు తీసుకుంది, బీహార్ 20,000 కోట్లు అనుకుంటే 30,000 కోట్లు తీసుకుంది, తమిళనాడు 59,000 కోట్లు అయితే 92,000 కోట్లు అప్పు తీసుకుంది. ఇది ఓవరాల్గా అప్పులకు సంబంధించినటువంటి లెక్క, అంటే అప్పుల పరంగా అయితే జరిగింది అది. దీన్ని ఇప్పటిదాకా ఎక్స్ప్లాయిట్ చేసిన పత్రికలు ఆపేసి దీంట్లో ఎక్కడో ఏదన్నా లోపం ఉంటే రేపు పొద్దున ఐ హైలైట్ చేస్తారు. ఇప్పుడు సాక్షి వాళ్ళు వచ్చేటప్పటికి ఇది రాసుకొచ్చారు. అయితే ఇక్కడ కూడా అసలు పాయింట్ వీళ్ళు ఇక్కడ టాక్టికల్గా మిస్ చేస్తున్నటువంటిది ఏంటంటే, మిగతా రాష్ట్రాల కంటే తక్కువే అన్నటువంటి కాన్సెప్ట్తో పాటుగా ఈ 14.23కి సంబంధించినటువంటిది ఏ కోణంలో నుంచి వచ్చింది అన్నటువంటిది. అయితే దాన్ని వీళ్ళు రాసుకొచ్చింది కరోనా కారణంగా ఆయన ఖర్చు 8,000 కోట్లని. కరోనా కారణంగా అయితే ఆ టైంలో బియ్యం కేంద్రం ఇచ్చింది, పప్పులు ఉప్పులు కేంద్రమే ఇచ్చింది, అలాగే హాస్పిటళ్ళకి సంబంధించినటువంటి వ్యయం కేంద్రమే ఇచ్చింది, ఈవెన్ వాళ్ళకి బిల్లులు కూడా చెల్లించలేదు, చాలా మందికి భోజనాలకి వాటికి సంబంధించి మందులకు సంబంధించినటువంటి బిల్లులు. మరి ఏం చేశారు ఆ డబ్బులు, అంటే సంక్షేమాలకి టర్న్ చేసుకున్నారు లేదా, ఇది వీళ్ళు దాచేశారు. ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మీడియా మాయా.